ఎన్ని వివాదాలున్నా బుల్లితెరపై అంతో ఇంతో కామెడీ పంచుతున్న ప్రోగ్రాం జబర్దస్త్ అని చెప్పడంలో సందేహం లేదు అయితే ఫ్యామిలీ అంతా కూర్చుని చూడలేని స్టోరీలే ఇప్పుడు అందులో అవే రేటింగ్ ను తెప్పిస్తున్నాయని నిర్వాహకులు విమర్శలను సైతం తట్టుకుని ప్రోగ్రాం ను కొనసాగిస్తున్నారు మొదట బాగానే కామెడీ స్కిట్లు రాసుకుని కడుపారా నవ్వించారు ఇక ఆ తర్వాత నవ్వించడమే కాకుండా రేటింగ్ ను సైతం నిలబెట్టడానికి కంటెంట్ లో బూత్ కూడా గా వచ్చి చేరింది అంతా డబుల్ మీనింగ్ పంచ్లే దీంతో లాస్ట్ ఎపిసోడ్లలో టీం లీడర్లందర్కి ఇది మీ లాస్ట్ స్కిట్ అని హెచ్చరించారు నాగబాబు నవ్వుకోవడానికి అన్నా కూడా నిజానికి ఆ కార్యక్రమ యాజమాన్యం నాగబాబుతో పలికించిన మాటలుగా ఇంకా ముందు హెచ్చరికగా చెప్తున్నట్లు తెలుస్తోంది కొత్త వారికి అవకాశాలను ఇవ్వడానికి నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట ఒక్క ఆదినే కాకుండా ఇప్పుడున్న అన్ని టీంలను తీసేసి కొత్త టీంల కోసం వెతుకుతున్నట్టు చెప్పారు నాగబాబు దీని మీద ఫైర్ అయిన ఆది ఎందుకు మమ్మల్ని తీసే అని ఘాటుగానే అడిగాడని సమాచారం అయితే ఇప్పుడు తెలుగు నాట ఒక్కటే చర్చ ఆ కామెడీ ప్రవాహం ఆగిపోనుందా పంచ్ పర్ఫార్మెన్స్ లు ఇక మీదట ఆగిపోనున్నాయా ఇప్పుడున్న టీం లీడర్లంతా మొదటి నుండి ఎంతో కష్టపడి పైకి వచ్చారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నేటి స్థాయికి వచ్చారు ప్రోగ్రామ్ తీసుకొచ్చారు పార్లల్ గా వారికి ఆదరణ పెరిగింది గా షోలు చేస్తూ ఆదాయం కూడా పెంచుకున్నారు పాపులారిటీని సంపాదించారు ఇప్పుడు తీసేస్తే ఎలా వారి కెరీర్ దెబ్బతింటుందని పైగా ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు వస్తున్న మమ్మల్ని తీసేయడం అన్యాయమని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది దానికి నాగబాబు సమాధానంగా కొత్త వారికి అవకాశాలు ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడున్న టీమ్స్ కి బదులుగా వేరే కొత్త కమిడియన్లను తీసుకురావాలని యోచిస్తున్నట్టు చెప్పారని ప్రచారంలోకి వచ్చింది అయితే ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా పోలీస్ కేసులు వేసినా ఆగకుండా జబర్దస్త్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా మరింత ఎక్కువైంది ఎక్కడి దాకా వెళ్లింది అంటే కేవలం ఈ తరహా రియాలిటీ షో బేస్ చేసుకుని ఒక ప్రత్యేక ఛానల్ నే మొదలు పెట్టేసింది ఈటీవీ అదే ఈటీవీ ప్లస్ ఇక ఈ బూతుల పర్వాన్ని అక్కడ యథేచ్చగా కొనసాగిస్తున్నారు వైపు టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈటీవీ ఈ షో వల్ల భారీ లాభాలనే ఆర్జిస్తున్నట్టు అర్థమవుతోంది మరి వారు అడిగినంత పారితోషికం ఇవ్వకపోవడం అమానుషమని కూడా కొందరి వాదన మరి అంతగా హిట్ అయిన షోలో మొత్తం కామెడీ కమిడియన్ల ప్యాటర్న్ యావత్తు ఎందుకు మార్చాలనుకుంటున్నారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు దీంతో అంత మొత్తాన్ని తాము భరించలేమని కార్యక్రమ యాజమాన్యం చెప్పినట్లు తెలుస్తోంది ఒకానొక సమయంలో ఈ షో ని పూర్తిగా నిలిపివేసే ఆలోచనలో నాగబాబు బృందం వార్తలు వార్తలొస్తున్నాయి ఇప్పటికే ఎవ్వరికీ ఇవ్వనంతగా రెమ్యునరేషన్ ని ఆధికీస్తున్నారట ఇంత పెద్ద మొత్తాన్ని తాము భరి భరించలేకపోతున్నామని షో నిర్వాహకులు భావిస్తున్నారట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి